బాలీవుడ్ నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు బాంబే పోలీసులు. తన భర్త తనను తీవ్రంగా కొట్టారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు పూనమ్ పాండే. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సామ్ బాంబే తన ఫస్ట్ వైఫ్ అల్వీరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త చినికి చినికి గాలివానలా మారింది. పూనంపై కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. నటిపై భర్త దాడి చేయటం ఇదే మొదటిసారి కాదని, గత సంవత్సరం వారి వివాహమైన కొద్ది రోజులకే సామ్ గోవాలో దాడికి పాల్పడ్డాడు. తన భర్త తనను వేధించాడని, తనపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూనమ్ పాండే భర్త సామ్ బాంబేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే అంతకుముందు రెండేళ్ల సహజీవనం చేసిన పూనమ్, సామ్ బాంబే ఏడాది క్రితం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కానీ పెళ్లయ్యాక కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి పూనంపై దాడి చేసే వరకు వెళ్లింది. దీంతో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది పూనమ్. ఆ తర్వాత రాజీకొచ్చిన సామ్ బాంబే పూనమ్కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.